హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు వర్సెస్ జగన్. ఏపీ రాజకీయంతో మోడీకి ముచ్చెమటలు. ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్కు తలనొప్పిగా మారుతున్నాయా? ముఖ్యంగా మోడీకి వ్యక్తిగతంగా మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తాజాగా జరిగిన రెండు పరిణామాలు మోడీని సంకటంలోకి నెట్టేశాయి. ఒకటి, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన. రెండు, బీజేపీ ఎంపీ పార్లమెంట్లో నిలదీసిన అంశం. ఈ రెండు కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చుట్టూ తిరుగుతున్నవే కావడం గమనార్హం. సీఎం చంద్రబాబు విషయాన్ని చూస్తే గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ లిక్కర్ పాలసీని అడ్డుపెట్టుకుని 100 కోట్ల వరకు దోచుకుందని తెలిపారు. లిక్కర్ పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు వైసీపీ పాలనలో అనుసరించిన పాలసీలో చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలు సహా నగదుతోనే వ్యాపారం చేయడాన్ని నిశితంగా ప్రశ్నించారు. 100 కోట్ల మనీ ల్యాండరింగ్ జరిగిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడితో కూడా ఆగలేదు, దీనిని ఈడీకి అప్పగిస్తున్నామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇక పార్లమెంట్లో బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా ఏపీ అసెంబ్లీలో విడతల వారీగా వెలువరిస్తున్న వైసీపీ పాలనపై శ్వేతపత్రాల అంశాన్ని ప్రస్తావించారు. ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్ విషయంలో వైసీపీ ప్రజాధనాన్ని లూటీ చేసిందని, దీనికి తగిన సాక్ష్యాలతో ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోందని లోక్సభలోనే చెప్పారు. వీటిపై కేంద్రమే విచారణకు ఆదేశించాలన్నారు. అంతేకాదు, దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. అటు చంద్రబాబు లిక్కర్ పాలసీలో జరిగిన 100 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసును ఈడీకి అప్పగిస్తామన్నారు. ఈడీ ప్రధాని మోడీ చేతిలోనే ఉందన్న విషయం తెలిసిందే. ఆయన ఆదేశిస్తేనే ఈడీ ముందుకు కదులుతుందని అంటారు. సో ఇప్పుడు ఆయన మిత్రధర్మాన్ని పాటించి ఆదేశిస్తే అటు ఉన్నది కూడా తెరచాటు మిత్రుడు జగనే. గత 10 ఏళ్లు కాదు, ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలోనూ మద్దతు ఇచ్చారు. అంతేకాదు, రేపు రాజ్యసభలోనూ 11 మంది ఎంపీలతో మద్దతు ఇచ్చేది కూడా ఆయనే. ఏ బిల్లు తీసుకువచ్చినా వడగొట్టేందుకో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమే రాజ్యసభలో కాచుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో జగన్ అవసరం అక్కడ మోదీకి ఎక్కువగా ఉంది. బహిరంగంగా చేతులు కలపకపోయినా పరోక్షంగా జగన్ తమతోనే ఉన్నాడని బీజేపీ కూడా భావిస్తున్న దరిమిళ మోడీ ఈడీని ఎలా ఆదేశించగలరు? ఇక సీఎం రమేష్ విషయంలోనూ విచారణకు ఆదేశించే ప్రయత్నం చేయడం దుస్సాహసమే అవుతుంది. జగన్ను వదులుకుంటే ఇండియా కూటమి ఆయనను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చేసింది. దీంతో ఏపీ రాజకీయాలు మోడీకి తలనొప్పిగా మారుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు.